ఏలూరుకు అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న 2 లక్షలు విలువ చేసి 168 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ముద్దాయిలను వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డీఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు. బుధవారం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏలూరు రూరల్ మండలం మొండికోడూర్ గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలీ, షేక్ బాజీ సాహెబ్లు తెలంగాణలో 2 లక్షల విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాన్లో ఏలూరు తరలిస్తుండగా వచ్చిన సమాచారంతో దాడులు చేశామన్నారు. చర్యల్లో భాగంగా కంటిన్యూస్గా దగ్గర మీద కంటిన్యూస్ వెహికల్ చెక్కింగ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి పక్కన ఉన్న రాష్ట్రాల నుంచి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లిక్కర్ని కానీ ఇల్లిసిట్ డిస్టిల్ లిక్కర్ ఎక్కడైతే తయారు చేస్తూ వేరే వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి టౌన్లలో వేరే వేరే ప్రదేశాల్లో పెట్టి అమ్మడం కానీ వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పోలీస్ వారు కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రైడ్లు చేయడం జరుగుతుంది. వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రోడ్లపైన రెండంగా చెక్కింగ్ చేస్తూ ప్రతి వెహికల్ని లారీ కానివ్వండి, టూ వీలర్ కానివ్వండి, ప్యాసింజర్స్ కానివ్వండి, బ్యాగులు కానివ్వండి కంటిన్యూస్గా చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న ఏలూరు టూటౌన్ పోలీస్ వారు ఇచ్చిన సమాచారం మేరకు ఒక ఏచర్ని పట్టుకోవడం జరిగింది. దానిలో అక్రమంగా తరలిస్తున్నటువంటి లిక్కర్ బాటిల్స్ 168 బాటిల్స్, మెక్డోనల్డ్స్ విస్కీ ఫుల్ బాటిల్స్ 82, మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్స్ బ్రాండీ 47, బ్రేజర్ క్రాన్బెరీ 24, రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్స్ 2, మార్పియస్ ఫుల్ బాటిల్స్ 2, అదేవిధంగా డౌన్ టౌన్ విస్కీ 1 బాటిల్, మొత్తం 168 బాటిల్స్ ఇల్లీగల్గా ఒక ఏచర్లో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం నుంచి ఈ సరుకు అంతా తీసుకొస్తున్నట్టుగా మనకు సమాచారం ఉండింది. అయితే మీరు లోకల్ వ్యక్తులు ఎక్యూజ్డ్ ఎవరిని వచ్చి షేక్ మస్తాన్ వలీ, సన్ ఆఫ్ బాజీ, 36 సంవత్సరాలు, దూదేకుల, మొండికోడు, ఏలూరు. అదేవిధంగా రెండో ముద్దాయి షేక్ బాజీ సాహెబ్, సన్ ఆఫ్ టాటా సాహెబ్, 20 సంవత్సరాలు, రాజులపేట, మొండికోడు, ఏలూరు.